कुटुंब चैनल प्रिया फैशन डिजाइनिंग फाइव इयर्स बेबी की चक्कर वीडियो हाफ सारीस एला कटी हाफ सारीस ब्लौज अंडी ब्लौज एला कटी अलगे लहंगा एला कटी अने वीडियो नीन चाल ईजी इंट्लो चाल चक्कर नेर्चुकोच्चंडी चाल सिंपल पद्धति नेनु वीडियो चूपिस्तुन्नानु चाल चक्कर मेजरमेंट्स एंत तीसुकोवाली अन्नदी कूडा ఎంత పెట్టుకోవాలి బేబీకి అంటే 5 ఇయర్స్ బేబీకి అలాగా మనం కట్ చేసుకోవాలి అన్నది మీ ఇంట్లో మీ ఏమైనా చక్కగా ఏవేటి క్లాత్లు ఉంటాయి కదండి మీరే ఓన్ గా కట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో చూస్తే మీకు యూస్ అవుతుంది చక్కగా చూడండి అలాగే మన వీడియో కొద్దిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రియా ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ ని అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకి హాఫ్ సారీ మీద బ్లౌజ్ 5 ఇయర్స్ బేబీకి ఎలా కట్ చేసుకోవాలి లహంగా కూడా ఎలా కట్ చేసుకోవాలి 5 ఇయర్స్ బేబీకి అంటే 5 సంవత్సరాల పాపకి హాఫ్ సారీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అన్నమాట లైనింగ్ పీస్ ముందుగానే తడిపేసి కారేస్ పెట్టుకోవాలండి ఇది ఐరన్ చేసి 1 మీటర్ క్లాత్ అనేది తీసుకోవాలి ఈ 1 మీటర్ క్లాత్ కొడితే ఈ విధంగా ఎడ్జెస్ మనకి ఆపోజిట్ లో ఉండేలాగా నాలుగు ఫోల్డింగ్ల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతల మీద ఫోల్డింగ్ చేసుకోండి ఏమైనా ఎడ్జ్ తగ్గులు ఉంటే గనుక ముందు ఈ విధంగా సైడ్ ని సమానంగా కట్ చేసుకోవాలండి పీస్ లెన్ ఉంటే ఈక్వల్ గా ఉండేలా చూసుకోవాలి క్లాత్ అయితే మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మన బేబీ పొడుగైతే బాడీ పొడుగైతే ఎంత అయితే ఉందో అంత 12 ఇంచులు ఉందండి 12 ఇంచులకి నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చులకు అన్నమాట అంటే 12.5 ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ షోల్డర్ పెట్టండి మొత్తం వచ్చేసి 10 ఇంచెస్ షోల్డర్ బేబీది సో ఈ విధంగా షోల్డర్ అయితే ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడైతే మొత్తం బాడీ పొడుగు వచ్చి 12 ఇంచులు అండి హాంగ్ హోల్ డౌన్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను ఇప్పుడు హాంగ్ హోల్ డౌన్ 4.5 ఇంచులు తీసుకోవచ్చు లేదంటే 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు పాప కొంచెం కొద్దిగా ఉంది అనిపిస్తే 5 ఇంచెస్ తీసుకోవచ్చు లేదంటే 4.5 ఇంచులు అయితే సరిపోతుందండి లాంగ్ హోల్ డౌన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం బాడీ లూజ్ అయితే ఎంత అయితే ఉందో ఒకసారి చూసుకోవాలండి బాడీ లూజ్ వచ్చేసి మొత్తం అంతా కూడా మొత్తం బాడీ చుట్టుకొలత వచ్చేసి 24 అండి అంటే 24 24 ని నాలుగు భాగాలు చేసుకుని అందులో 1 అంటే ఒక భాగం మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ చూడండి 24 ని టేప్ తోటి ఇలా చూపిస్తున్నాను ఇలా అయితే మీకు చాలా సింపుల్ గా ఈజీగా అర్థమైపోతుంది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయండి టేప్ ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేశాక మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేయండి ఇలా నాలుగు మడతల మీద వేసుకున్నాం కదా 6 ఇంచులు వచ్చింది ఆ ఈ 6 ఇంచుల్ని బాడీ లూజ్ అనేది పెట్టుకోవాలి మనం క్లాత్ కూడా నాలుగు మడతల మీద ఉంది కాబట్టి ఈక్వల్ గా సరిపోతుంది ఇప్పుడు ఉన్న దాన్ని ఒక 2 ఇంచెస్ ఖర్చులు మనం ఖర్చులు 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులు అనేది పెట్టాను ఇప్పుడు స్ట్రైట్ గా మనం నడుం దగ్గర ఒక లైన్ వేసుకోవాలి అలాగే హాంగ్ హోల్ వైపు ఖర్చుల వైపు ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హాంగ్ హోల్ డౌన్ లో కూడా ఇక్కడ చూడండి 4.5 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను సరిపోతుందండి పాప చిన్న పాపే కాబట్టి 5 ఇయర్స్ బేబీ కాబట్టి సరిపోతుంది అంటే 5 సంవత్సరాల పాప అన్నమాట అందుకని చెప్పేసి సైడ్ చూడండి ఇలా క్రాస్ గా కొంచెం షేప్ అనేది తీసుకుంటే బాగుంటుంది స్టిచ్ చేసేటప్పుడు కూడా అలాగే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఇక్కడ 4 ఇంచెస్ కి ఇలాగా బాక్స్ షేప్ లో డ్రాయింగ్ వేసేసాను మనకి నచ్చిన షేప్ అయితే డ్రాయింగ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెక్ అనేది స్క్వేర్ నెక్ పెడుతున్నాను అలాగే బ్యాక్ సైడ్ కూడా నెక్ కి ఇలా డ్రాయింగ్ పెట్టుకోవాలి మొత్తం ఇలా బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలండి ఇది లైనింగ్ పీస్ హాఫ్ సారీ మీద బ్లౌజ్ అండి చిన్న పాపది మీకు ఈ కటింగ్ నచ్చినట్లయితే మన ఛానల్ ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రియా ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ని అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ షేప్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి విడదీస్తానండి ఇక్కడ చూడండి రెండు కూడా ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ పెడుతున్నాను అంటే బ్లౌజ్ డిజైన్ బట్టి నేను స్క్వేర్ నెక్ అనేది పెడుతున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం మిర్రర్ వర్క్ అన్నమాట అందుకని చెప్పి ఇలాగా స్క్వేర్ నెక్ అనేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ కట్ చేస్తున్నాను ఇది రౌండ్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ అండి ఇది బ్యాక్ ఓపెన్ పెట్టాలి కాబట్టి మొత్తం ఫుల్గా ఓపెన్ చేసేసుకోవాలి బ్యాక్ ఓపెన్ ఈ రెండింటిని విడివిడిగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి బాడీ పొడుగు లూజ్ అంతా మనకి కంప్లీట్ అయిపోయింది
ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నాలుగు మడతల మీద వేసుకోండి, ఫోర్ లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చివరిలో ఎడ్జెస్లో ఒక పావించ్ లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత పాప హ్యాండ్ పొడుగు వచ్చేసి ఒక 4 ఇంచెస్ అయితే పొడుగు తీసుకుంటున్నాను. ఈ 4 ఇంచెస్కి మనకి చంక్ డౌన్ తీసుకోవాలి కదా, చంక్ డౌన్కి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఇక్కడ పైకి వస్తాడికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి, అంటే 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని హ్యాండ్ షేప్లో సెంటర్ ఒక లైన్ వేసేసుకుని హ్యాండ్ షేప్లో డ్రాయింగ్ వేసుకోవాలి. మామూలు హ్యాండే కాబట్టి మామూలుగానే డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది డ్రాయింగ్ అయిపోయింది, కట్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా అర్థమైపోతుంది ఇలా కట్ చేసుకుంటే చిన్న బేబీకి. ఇలా చాలా సింపుల్గా మీ దగ్గర ఉన్న క్లాత్లు అయినా సరే ఇలా కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఆంగ్హోల్లో కొంచెం లైట్గా 1.5 ఇంచ్ లోత్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బాడీ మొత్తం లైనింగ్ అంతా కూడా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవచ్చు చూద్దాం. ఇదంతా మొత్తం ఆల్ ఓవర్ అంతా వర్క్ అన్నమాట. ఈ వర్క్ మిర్రర్ వర్క్తో వచ్చింది, చాలా బాగుంది కదండి కలరు. ఇదంతా ఆల్ ఓవర్ అంతా మిర్రర్ వర్క్. సో దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో డబుల్ ఫోల్డింగ్ వేయాలండి. మొత్తం 4 లేయర్స్ వచ్చాయి కదా. ఈ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, కొంచెం స్ట్రాంగ్గా కట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ పట్టుకుంటుంది అన్నమాట క్లాత్ కూడా. చాలా మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం చేయి కూడా కొంచెం కత్తిరికి పట్టేసుకుంటుంది, అందుకని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ వేసేసి కట్ చేసుకోవాలి. మిర్రర్ సడ్డు వస్తున్నాయండి, అందుకే కట్ అవ్వట్లేదు సరిగా, చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ మిర్రర్స్ ఒరిజినల్ మిర్రర్స్ అండి ఇవి, అంటే గాజు మిర్రర్స్ అన్నమాట, గాజు అద్దాలు అంటాం కదా అవి. లాంగ్ హోల్డ్ అవ్వను మొత్తం అంతా కూడా. నెక్ కట్ చేసుకోకుండా మొత్తం ఈక్వల్గా బాడీ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్లు కూడా, బ్యాక్ ఫ్రంట్ కూడా మనకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ని కట్ చేసేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. 5 సంవత్సరాల పాపకి చక్కగా ఇలాగా హాఫ్ శారీ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లౌజు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్గా అయిపోయిందండి, చూసారు కదా. 2 కంబైన్ చేసి ఇలా వేస్తే ఇలా ఉంది. ఇప్పుడు గాగ్రా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అది లహంగా ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ వేశాను, దీన్ని క్రాస్గా వేస్తున్నాను అన్నమాట. ఇలా క్రాస్గా వేసేసుకున్న తర్వాత మనం క్లాత్ని సరి చేసుకోవాలండి, కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 లేయర్స్ వేసాక దాన్ని క్రాస్గా ఫోల్డింగ్ చేయాలి. ముందుగా మనం బాడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాడీని పైన చాలా సింపుల్గా ఈజీగా అర్థమైతే ఇలా చెప్తున్నాను మీకు. ఈ బాడీ ఉంది కదండి, ఈ బాడీ లూజ్ మనకి నడుం లూజ్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నడుం లూజ్ అనేది ఇలా ఈ బాడీ వేసుకొని తీసేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. ఇది 4 మడతల మీద ఉంది కదా, అలాగే లహంగా పీస్ కూడా 4 మడతల మీద ఉంది. ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. చాలా సింపుల్గా అర్థమైపోద్ది. ఇలా అయితే మీకు నడుము ఎంత అయితే ఉందో అంత తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పొడుగు కావాలి కదా, ఈ పొడుగు మనకి ఎంతకైతే కావాలో చూడండి. 22కి 1.5 ఇంచ్ అనేది యాడ్ చేయండి. కింద ఫోల్డింగ్ వెళ్తుంది కదా, అందుకని 2.5 లేదంటే 22.5 లేదంటే 23
ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నేనైతే 23 పెట్టాను ఇక్కడ. ఇలా మొత్తం అంతా కూడా సెంటర్ పట్టు పట్టుకుని టేప్ తోటి నేను ఎలా అయితే కొలత తీసుకుంటున్నానో అలాగా కొలత తీసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా డ్రా చేసుకోవాలి. టేప్ ఎలా పెడుతున్నానో సెంటర్ పార్ట్లో అలాగే పెట్టి ఈ చివరి వరకు కూడా లహంగా షేప్ రావడానికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ అయితే అయిపోయిందండి. ఈ డ్రాయింగ్ని ఈక్వల్గా ఒక లైన్ అయితే వేస్తాను ఇలా రౌండ్గా. కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియటం కోసం ఇలా ఒక సర్కిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అర్థమైంది కదండి లహంగా ఎలా కట్ చేసుకోవాలి. చాలా చక్కగా 4 మడతల మీద ఇలా వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నడుము, నడుము ఎంత అయితే ఉందో అంత వచ్చేసింది. పైన బెల్ట్ వేసుకోవాలి నడడానికి. నడుము ఎంత అయితే ఉందో అంత స్ట్రైట్గా ఒక బెల్ట్ పీస్ అనేది తీసేసుకొని జాయింట్ చేసుకోవటం. కావాలంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు, లేదంటే మనం థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం లెహంగా కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత క్రాస్గా బాగా వచ్చింది, గల్లీ అనేది చాలా బాగా వచ్చింది. అంతేనండి, చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు లహంగా చిన్న పాపకి. మీకు ఈ వీడియో నచ్చింది కదండి, నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మొత్తం కంప్లీట్గా ఇలా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగుంటుందండి. మామూలుగా స్క్వేర్ నెక్ ఎలాగా లైనింగ్ తిరిగేసేసుకుని అలా స్టిచ్ చేసేసుకుంటే, సెంటర్లో కూడా జాయింట్ చేసేసుకుని నడుము బెల్ట్ వేసేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా అర్థమైంది కదండి కటింగ్. మొత్తం కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ వేసుకోవాలి కదా, లోపల లహంగాకి లైనింగ్ వేయాలి కాబట్టి లైనింగ్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఎంతైతే పొడుగు కావాలో అంత పెట్టుకోవాలండి. ఇలాగా మామూలుగా మనకి ఎన్ని మడతలు కావాలో అన్ని మడతలు స్ట్రైట్ పీసే కాబట్టి ఇలా వేసేసుకుని ఇలా అయితే తొందరగా అయిపోతుంది కదా కటింగ్, అందుకని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్ వదిలేస్తున్నాను. లహంగాకి లోపల లైనింగ్ వేయాలి కదా, మొత్తం 22 పొడుగు అయితే పెడుతున్నాను. ఇలా స్ట్రైట్ పీస్ అన్నమాట, ఇలా స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా 22 పెట్టేశాను, 22కి ఇలాగా కట్ చేసేస్తున్నాను. ఇలా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటాను అన్నమాట. నడడానికి ఫస్ట్ ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేసుకోవటమే. అంతే అయిపోయిందండి కటింగ్. చూసారు కదండి ఈ కటింగ్ చాలా చక్కగా అర్థమైంది కదా మీకు. ఎంత రాని వాళ్ళకైనా సరే ఈ వీడియో చూస్తారు కదా, చూస్తే మీకు చాలా సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా ముందు మీ ఇంట్లో ఫ్యాబ్రిక్ తోటి ట్రై చేయండి పిల్లలకి. ట్రై చేశాక అప్పుడు మనం బయట నుంచి తెచ్చుకున్న ఫ్యాబ్రిక్ని, డిజైన్ వేర్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా సరే మనం కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం ఫస్ట్ మనం ట్రైనింగ్ అనేది, అంటే ట్రయల్ అనేది చేసుకోవాలన్నమాట. ట్రయల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక పేపర్ మీద డ్రాయింగ్ వేసుకుని ఆ బేబీ సైజు మెజర్మెంట్స్ ఏంటైతే ఉన్నాయో అవి ఒక పేపర్ మీద నోట్ చేసుకుని ముందు పేపర్ మీద కట్ చేసుకోండి. పేపర్ మీద కట్ చేసుకున్నాక మీకు బాగా వచ్చింది కటింగ్, స్క్వేర్ నెక్ కానీ లేదంటే బాడీ పొడుగు కానీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి అంటే కనుక అప్పుడు మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న మనకి శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ మనం ఓల్డ్ శారీస్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అటువంటి శారీస్ ముందు బేబీకి స్టిచ్ చేయండి. స్టిచ్ చేసాక తర్వాత మనకి పర్ఫెక్ట్గా వచ్చింది లేదు, ఏమన్నా మనకి ఏజ్ తగ్గులు అంటే మనకు తెలుస్తుంది, నెక్ పెద్దదైందనో లేకపోతే నెక్ చిన్నదైందనో లేకపోతే హ్యాండ్స్ లూజ్ అయ్యాయనో లేకపోతే ఏదో ఒకటి డిఫరెంట్ అనేది మనకు తెలుస్తుంది కదండి. ఆ తెలిసాక మళ్ళీ నెక్స్ట్ మనం మంచి ఫ్యాబ్రిక్ తెచ్చుకుని, అంటే మనం షాపుల్లో ఉన్న ఫ్యాబ్రిక్ తెచ్చుకుని చక్కగా డిజైన్ వేర్ ఫ్యాబ్రిక్ ఏదో ఒకటి అది తెచ్చుకుని చక్కగా ఇప్పుడు ఈసారి రెండోసారి మీరు సెకండ్ టైము చక్కగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట.
అంటే మీరు ఫస్ట్ ఎందుకైతే ఇలా కట్ చేయమంటానంటే అందులో ఉన్న ఏ లోటుపాట్లు ఉన్నాయో అన్నీ మీకు తెలుస్తాయి. ముందుగానే మెయిన్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి కట్ చేసుకున్నారనుకోండి ఫ్యాబ్రిక్ అంతా వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకని చెప్పేసి ముందు పేపర్ మీద కట్ చేసుకోండి, పేపర్ మీద డ్రాయింగ్ వేయండి. ఫస్ట్ పేపర్ మీద డ్రాయింగ్ చేశాక ఆ తర్వాత మీ దగ్గర ఉన్న క్లాత్తులతోటి వర్క్ అనేది చేసుకోండి. ఇలాగ చిన్న బేబీస్కి చిన్న చిన్న ఇలా ఫ్రాక్స్ లేదంటే ఇలా మనకి హ్యాండ్బ్యాగ్స్ ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. మన చేతులతో మనం మన బేబీస్ కుట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ వీడియో నచ్చింది కదండి, నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.